నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రేణుక. ఏం చేస్తుంటారు? నేను ఇంటికండి. అవునా? రైట్. మరి కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి మళ్ళీ ఏ పార్టీకి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు? ఇక నచ్చిన వాళ్ళకి వేద్దాం. అవునా? కాదు, ఇంత దూరం వచ్చి నచ్చిన వాళ్ళకి వేస్తారా మీరు? అంటే అది మనసులో ఉండాలి, బయట చెప్పుకుంటే బాగుండదు కదా. అప్పుడు ఎవరికి వేసామో వాళ్ళకే వేస్తాం. అంటే ప్రజెంట్ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిరి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పద్మ సుందర్రెడ్డి, అటు బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర. సో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ మీరు మనసులో ఉంచుకున్నానని చెప్పకండి. అట్లయితే చెప్పగలగలేం. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నా. టీఆర్ఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సోని. సోని. రైట్. మరి కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయో అందరూ, అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. సో ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్కి ఏ పార్టీకి ఓటేస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఎందుకని? ఎందుకంటే ఇందిరమ్మ ఉన్నప్పుడు, ఇందిరమ్మ రాజ్యమే, ఇందిరమ్మ ఉన్నప్పుడు వచ్చిన ఇల్లే పెన్షన్ కానివ్వండి, స్టూడెంట్స్కి వచ్చేసరికి కాలేజెస్ కానివ్వండి, అబౌట్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి. కాంగ్రెస్ ఉన్నప్పుడు హయాంలో వచ్చినాయే, తర్వాత ఎప్పుడు రాలే. ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మన కాంగ్రెస్ వస్తే కంపల్సరీ ఇందిరమ్మ ఇండ్లు 100% ఇస్తుంది. సో వృద్ధులకు ప్లస్ వితంతులకి ఇంకోటి 35 kgs బియ్యం అని ఒకటి వచ్చేదండి అంత్యోదయ కార్డు కింద. సో అది కూడా ఆపేసారు కేసీఆర్ వచ్చిన తర్వాత. అదే కాంగ్రెస్లో ఉంటే 100% ఇస్తారు. సో మా అందరు ఓట్స్ కూడా రైట్ టు కాంగ్రెస్. రైట్. మరైతే ఇక్కడ ఎవరైతే అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో ఆవిడ గురించి మీకు అసలు ఏమైనా తెలుసు? తెలుసు. తను ఆల్రెడీ జెడ్పీ చైర్పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్, షీ నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఆల్రెడీ అంగన్వాడీ బిల్డింగ్స్ కోసం చాలా ఫండ్స్ శాంక్షన్ చేసినటువంటి తను. ఆమె కాదు, వాళ్ళ హస్బెండ్ కూడా మంచి వ్యక్తిగతంగా, ఈవెన్ ద ఆమె టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఫండ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆమె. సో ఆమె ఏంది అంటే, యాజ్ పర్ ద విమెన్ షీ కెన్ డూ ఎవ్రీథింగ్. రైట్ అండి. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అవ్వ. నమస్తే. మీ పేరు? లక్ష్మి. రైట్. ఏం చేస్తుండేదాన్ని? నేను అప్పుడు కూలి పని కోతుంటే, ఇప్పుడు ఇంటికైనా ఉంటుంది, చేతన అయితే లేదు ఇంటికైనా ఉంటుంది. రైట్. మరి కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ. సో ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? ఇంకా అప్పుడు టైం దగ్గరికి వచ్చినాక ఎవరికి వేసుడు అవుతుందో తెలియదు కదా. ఆడిపోయినాక ఎవరికి ఆలోచన వస్తే వాళ్ళకి వేస్తాము. రైట్ అవ్వ. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు సురేఖ. సురేఖ. ఏం చేస్తుంటారు? నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్. అవునా? రైట్. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నాను? మేమైతే కాంగ్రెస్కి వేస్తున్నాం ప్రతిసారి. ఎందుకని? ఎందుకనంటే అది కేసీఆర్ వేసిన నుంచి ఒక్కసారి ఇట్లా మాకు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టారు, కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. అట్లా అని చెప్పి ఈసారైనా ఎప్పుడైనా కాంగ్రెస్ వేసినప్పుడు మా తాత వాళ్ళు ఇట్లా 100 గజాలు అప్పట్లో ఇచ్చారు. మేము ఆ ధీమ నుంచి ఇప్పుడు మాకు ఇట్లా ఈలుగే ఇస్తారన్న ఆశతోని అప్పట్లో మా తాత వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఇట్లా ఆయనకే ఇస్తున్నాం. రైట్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? కవిత. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటాం. రైట్. మరి కొన్ని రోజులు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో ఈసారి ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్కి వేద్దాం. ఎందుకని? మాకు మా పార్తపురంలో జాగలకొట్ల అడగ రేవంత్ రెడ్డి వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చిండు, అందుకోసమని కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. రైట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రేణుక. ఏం చేస్తుండేవారు? నేనా? ఏం లేదు, ఇంటికన్నా ఉంటున్నా. వెరీ గుడ్. రైట్. మరి కొన్ని రోజులు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి మళ్ళీ ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నాం? ఈ చేయకూడదుకే వేసాము. ఎందుకని? ఈ బిల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు, ఏదో అన్నిటికీ సంబంధం ఉంటుంది, కాదన్నట్టు లేదు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ప్రభాకర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? పెయింటింగ్ కాంట్రాక్టర్. రైట్. మరి కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? చేతి గుర్తు కొట్టేద్దాం. ఎందుకని? ఎందుకంటే చేతి గుర్తు నుంచి మనకు అనుకూలంగా వసతులు కల్పిస్తారు. ఇప్పుడు మనకు ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ పరిపాలన అనుకూలంగా లేదు, దోపిడీ పరిపాలన ఉన్నది, దాని ద్వారా మనకేం అనుకూలంగా ఇవ్వలేదు, పేదలకు అనుకూలంగా లేదు. ఉన్నోనికి ఉన్నోనికే పెట్టిండు, కానీ లేనోనికి ఏం పెట్టలేదు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ను గెలిపిద్దాం అనుకున్నాం, కాంగ్రెస్కి ఓటేద్దాం అనుకున్నాం. బయట చూసినా కూడా, ఎంపీ ఎలక్షన్లు ఇప్పుడు చూసినా కూడా, బయట ప్రాంతంలో కూడా నరేంద్ర మోడీ కూడా ఎక్కువ గ్యాస్ కానీ, అధిక పెట్రోల్ కానీ, అధిక రేట్లు ఉన్నాయి, సామాన్యుడికి అందే రేట్లు లేవు ఈ రోజుల్లో. అందుకోసం ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకోవాలని అనుకుంటున్నాం మళ్ళీ ప్రభుత్వాలకు. రైట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ఎస్ నవీన్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు? కిరాణా షాప్.
రైట్, ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ 13 తారీఖు, ఓటు ఎవరికి వేద్దాం? కాంగ్రెస్ కి వేద్దాం. ఎందుకని? మంచి పనులు చేస్తున్నాం. ఏం చేశారు ఇప్పటిదాకా? 3 నెలలు అయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 3 నెలలు అంటే కరెంటు ఫ్రీ ఇస్తుండు. ఓకే, కరెంటు ఫ్రీ ఇస్తుండు, పేదలకు 5 లక్షలు ఇస్తుండు. ఓకే, సౌభాగ్య 2500 ఇస్తుంది, ఉచిత బస్సు ఇస్తుంది ఆడవాళ్ళకు, లేడీస్ కి ఇన్ని పనులు మంచి చేస్తుంది. కేసీఆర్ ఏం చేయలేదు, కేసీఆర్ కు గద్ద దింపాలి అని అనుకుంటున్నా. కేసీఆర్ ఓడగొట్టాలి అనుకుంటున్నాను, మళ్ళా రాకుంటా.